ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం చూస్తే చాలా దారుణమైన కార్యక్రమం. ఎందుకంటే మా నాయకుడు 2015 లో కేసు ఉంటే ఈ రోజు అరెస్ట్ చేయమేంది? ఇంత దుర్మార్గమా? ఇంత రాక్షస పరిపాలన? మీకు అంతమైపోయే కాలం వచ్చింది. ఇప్పుడు 2015 లో కేసు ఉంటే ఈ రోజు 4 గంటలకు వచ్చి మా నాయకుడిని దౌర్జన్యంగా ఈరోజు అరెస్ట్ చేసి విజయవాడకు పిలుచుకుపోతారు. ఎంత ఎంత దౌర్జన్యం ఇది అంటే, మీరు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది, దీనికి మేమేమని చేస్తాము మీకు అనే అహంకారంతో మీరు ఒకటి సొంతము రాష్ట్రాన్ని పరిపాలించకుండా మీరు అరెస్ట్ చేసుకుంటూ కక్ష సాధింపు చేసుకుంటూ ముందుకు పోతున్నావు. ఇది చాలా మంచి పద్ధతి కాదు. ఇప్పుడు దీని మీద మేము చాలా ఖండిస్తున్నాము. మా నాయకుని ఇమీడియట్ గా రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకపోతే గిన ఈ రాష్ట్రము అగ్నిగుణం అయిపోయిన గ్యారంటీ. దీని మీద వదిలే ప్రశ్నే ఉండదు. ఎందుకంటే నీకేమో మర్డర్ చేసే బుద్ధులు మీకున్నాయి. ఓ పక్క నుంచి చంపి, చిన్న ఆయన చంపి 5 సంవత్సరాలు ఇంతవరకు ముద్దాయిని ఎంట పెట్టుకుని తిరుగుతాను. అది వదిలేసి మా నాయకుడు 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నటువంటి నాయకుడు ఇంతవరకు ఒక మచ్చ లేదు. మచ్చ లేకుండా కూడా ఈరోజు అక్రమంగా ఏది ఏ కేసు ఏది, అది స్కిల్ డెవలప్మెంట్. స్కిల్ డెవలప్మెంట్ ఎవరి కోసం చేసింది? ప్రజల కోసం. ప్రజల కోసము, వాళ్ళ ఉద్యోగాల కోసము స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చేసి అది ఒక సంస్థ. సంస్థ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. దానికి ఆర్డర్ ఇచ్చే బాధ్యత మాత్రం మాకుంటది, కానీ చేసే వ్యవస్థ అంతా ఆర్గనైజ్ చేసుకుంటుంది. ఆ ఆర్గనైజేషన్ లో ఏమన్నా ఉంటాయో వాళ్ళని అడగాల. వాళ్ళు అడగకుండా వచ్చి ఇక్కడ కావాల్సింది మా నాయకుని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో, కక్ష సాధింపుతో నైట్ 4 గంటలకు వచ్చి మీరు 400-500 మంది పోలీసులు వచ్చి ఈరోజు ఉన్న పాదయాత్ర చేస్తూ ఉంటే, పాదయాత్ర కానీ మా నాయకుడు 45 రోజులు ప్రోగ్రామ్ పెట్టుకుని ప్రజల్లో భవిష్యత్తు గ్యారంటీ. ఎందుకంటే నువ్వు చేసిన అరాచకాలకు ప్రజలు నట్టేట మునిగిపోయినరు. వారి కోసం, ప్రజల కోసము, ప్రజల సమస్యలు చెప్పేదానికి, ప్రజలకు ధైర్యం చెప్పేదానికి ప్రజల మధ్యకి వచ్చేసి మా నాయకుడు అందరూ ధైర్యంగా ఉండండి, మీరేమి భయపడవద్దని చెప్పి ఆ ప్రోగ్రామ్ లో ఈరోజు మీరు భయభ్రాంతులు చేసి, మీరు ఒకరు కాదు, మీ ఉద్దేశం ఏంటంటే మేము భయభ్రాంతులు చేస్తే ఏమైనా సాధిస్తాం, మీకు ఏమైనా మేము మీ నాయకుడిని మేము అరెస్ట్ చేస్తే ఇంకా కార్యకర్తలు ఏం చేస్తారు అనే ఉద్దేశం పూర్వకంగా మీరు చేసినటువంటి కార్యక్రమం ఇది. మీరు ఏదో మా నాయకుని అరెస్ట్ చేస్తే తగ్గిపోతానుకోకండి. మా నాయకుడు ప్రజల పక్షాన ఉండం, మేము ప్రజల కోసం మేము తిరుగుతాం. ప్రజల సమస్యలు వారి కోసం, ప్రజల సమస్యల కోసం తిరుగుతాము. మీరు ఈరోజు ఈ ప్రజల సమస్యలు ప్రజాస్వామ్యం నట్టేట కూని చేశారు. మీరు ఇప్పుడు మా నాయకుడు ప్రజల సమస్య చెప్పుకుంటూ పోతే అది చెప్పేది కూని చేసే వ్యవస్థ మీది. మీ పరిపాలన నాశనం అయిపోతుంది ఖచ్చితంగా. దీన్ని మేము మా నాయకుడిని ఇమీడియట్ గా విడుదల చేయాలా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.